ప్రెస్ ఫ్రెటర్నిటీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల కింద మహర్షి రిలీజ్ అయినప్పుడు మీరు ఇచ్చిన సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఐ థింక్ అదే ట్రాన్సెండ్ అయ్యి ఈరోజు ఏదైతే ఈ నేషనల్ అవార్డు వచ్చిందో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఆన్ ద నేషనల్ లెవెల్ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్ నాకైతే పర్సనల్గా అండ్ ఆఫ్ కోర్స్ హరికి సాల్మన్కి అండ్ రాజుగారికి శిరీష్ గారికి అండ్ ఇక్కడ దత్తు గారు పీవీపీ గారు లేరు సో ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎందుకంటే అండ్ లాస్ట్ March 22 ఎగ్జాక్ట్లీ ఇదే రోజు లాక్డౌన్ స్టార్ట్ అయింది సో అందరి హోప్స్తో పాటు నా హోప్స్ కూడా ఏమైపోతాం ఏంటి అనే ఫీలింగ్లోంచి మళ్ళీ ఈ March 22 ఐ థింక్ ఈ అనౌన్స్మెంట్తో మళ్ళీ ఒక యునో ఇట్ గేవ్ అట్లీస్ట్ మీ అ గ్రేట్ బ్రీత్ ఆఫ్ హోప్ అండ్ ఈ అవార్డు నేను నిజంగా చెప్పాలంటే ఐ థింక్ తెలుగు ప్రేక్షకులకే నేను డెడికేట్ చేస్తాను ఎందుకంటే ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ అ ఫిల్మ్ ఇస్ సంథింగ్ వాట్ ద ఆడియన్స్ మేక్ అవుట్ ఆఫ్ ఇట్ ఇట్స్ నథింగ్ లెస్ అండ్ నథింగ్ మోర్ ఎందుకంటే మోస్ట్ పాపులర్ ఫిల్మ్గా ఈరోజు ఇది అందింది అంటే ఫస్ట్ తెలుగు ప్రేక్షకులు ఇది పాపులర్ చేయడం వల్ల మేము ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ పెట్టుకొని దాని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం వల్ల ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం వల్ల జరిగిన ఒక ఇది సో నేను తెలుగు ప్రేక్షకులకి అంకితం ఇస్తున్నాను అండ్ ఫస్ట్లీ ద బిగ్గెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం ఇస్ ఆఫ్ కోర్స్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఐ స్టిల్ రిమెంబర్ నేను ఫస్ట్ డే నరేషన్ ఇచ్చిన రోజు ఆయన హీ వాజ్ సో హ్యాపీ అండ్ ఆ రోజు అన్నారు ఒకటే మాట వంశీ ఇఫ్ యూ మేక్ దిస్ ఫిలిం దెన్ దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ మై కెరీర్ అని సో ఆ నమ్మకంతోనే మేము జర్నీ స్టార్ట్ చేసాం ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళాం అండ్ ఫైనల్గా May 9, 2019 సినిమా రిలీజ్ అయ్యాక ఆ నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు ఆ తర్వాత ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు దిస్ ఇస్ ద ప్రౌడెస్ట్ ఫిలిం ఆఫ్ మై కెరీర్ అని సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ ట్వీట్ సో ఈరోజు నిజంగానే మళ్ళీ ఈరోజు అవార్డు రావడం నిజంగా ఐ థ్యాంక్ ద హోల్ జ్యూరీ ఆఫ్ ద నేషనల్ అవార్డ్స్ థ్యాంక్ యూ సార్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూస్ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ జ్యూరీ ఫర్ గివింగ్ అస్ దిస్ ఇట్స్ రికగ్నిషన్ నాట్ ఓన్లీ టు అస్ ఎస్ అ టీమ్ బట్ టు తెలుగు సినిమా యాజ్ సచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అండ్ తెలుగు ప్రేక్షకులతో పాటు ఐ డెడికేట్ దిస్ అవార్డ్ టు ద హోల్ టీమ్ అండ్ క్రూ ఎందుకంటే నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఐఎమ్ టాకింగ్ టు యూ బట్ ఒక బెస్ట్ ఫిల్మ్ అంటే అది నేను ఐ కెన్ ఓన్లీ డ్రైవ్ ద టీమ్ బట్ ఆ టీమ్ వాళ్ళ బెస్ట్ ఎఫర్ట్స్ పెడితేనే ఐ థింక్ వీ కెన్ అచీవ్ ఇట్ సో ద హోల్ టీమ్ హరి అండ్ సాల్మన్ నాతోని దాదాపు 2 సంవత్సరాల పాటు ఈ కథ మీద ఎందుకంటే ఈ కథకి నిజంగా బీజం వేసింది హరి సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని ఒక 2 ఇయర్స్ పాటు మేము టర్న్అవుట్ చేసి మేము ముగ్గురం చేసిన కథ ఇది అండ్ ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ హూ గేవ్ సచ్ ఎ గ్రేట్ మ్యూజిక్ అండ్ రాజు సుందరం కూడా బెస్ట్ కోరియోగ్రాఫర్ అవార్డు వచ్చింది సో బిగ్ కంగ్రాచులేషన్స్ టు హిమ్ అండ్ మోహనన్ గారికి ఆ తర్వాత సునీల్ బాబు మా ప్రొడక్షన్ డిజైనర్కి అండ్ ఎడిటర్ కేఎల్ ప్రవీణ్కి అండ్ మధు కూడా ఇక్కడ ఉన్నాడు మధు ఎడిటర్ తను కూడా కొంచెం హెల్ప్ చేశాడు మాకు సో ఈచ్ అండ్ ఎవ్రీబడి రామ్ లక్ష్ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్కి అండ్ ఇఫ్ ఐమ్ ఫర్గెటింగ్ ఎనీబడి ఐఎమ్ రియలీ సారీ అండ్ అబవ్ ఆల్ ఐ థింక్ మీడియా మిత్రులకి నేను ఏదో మీరు ఇక్కడ ఉన్నారని చెప్పడం కాదు బట్ ఐ స్టిల్ రిమెంబర్ 2 ఇయర్స్ బ్యాక్ మీరు ఈ సినిమాని ఎంతగా ముందుకు తీసుకెళ్లారనేది ఎందుకంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్తో పాటు ఎందుకంటే ఇందులో మేము డిస్కస్ చేసిన సక్సెస్ ఆస్పెక్ట్ కానీ ఫార్మింగ్ ఆస్పెక్ట్ కానీ ఇది ప్రేక్షకులు చేరింది మీ వల్లే మేము నిజంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక కథ ఒక రూపం చెప్తున్నప్పుడు ఒకటే అనుకున్నాం నేను కానీ హరి కానీ సాల్మన్ కానీ ఈ సినిమా చూసిన తర్వాత కనుక అట్లీస్ట్ 2-3 స్కూల్స్ ఒక వీకెండ్ ఫార్మింగ్ అనేది కనుక ఇంప్లిమెంట్ చేస్తే మనం గెలిచినట్టే అని బట్ ఐ థింక్ ఇట్ జస్ట్ బెంట్ బియాండ్ దాట్ ఒక అగ్రికల్చర్ మీద ఒక మక్కువ ఎంతోమందికి ఏర్పడింది ఐ థింక్ దట్ ఈస్ వాట్ లెడ్ అస్ టు దిస్ అవార్డ్ సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద మీడియా ఫ్రెటర్నిటీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి